బాషా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనగానే మనకి గుర్తుకు వచ్చే గ్రేట్ యాక్టర్ షారూక్ ఖాన్. ఎస్ఆర్కేగా సుప్రసిద్ధమైన షారూక్ ఖాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం స్టార్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 80 బాలీవుడ్ పిక్చర్స్లో యాక్ట్ చేసి 14 ఫిలింఫేర్ అవార్డ్స్ తెచ్చుకున్న షారూక్ ఖాన్ తన కెరీర్ని ఫౌజా అనే సీరియల్లో చిన్న సైనికుడు పాత్రలో నటిస్తూ స్టార్ట్ చేశాడు. ఇండియన్ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ టెలివిజన్ గ్రేట్ పర్సనాలిటీ షారూక్ ఖాన్ ఇప్పుడు కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్ట్ మహాభారతం. హాలీవుడ్ స్థాయిలో హైయెస్ట్ బడ్జెట్తో మహాభారతాన్ని తెరకెక్కించి సినిమాగా తీయాలన్నది షారూక్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇటు టాలీవుడ్లోనూ దర్శకరత్నం రాజమౌళి కూడా మహాభారతం తన నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని సభల్లో చెప్పుకొచ్చాడు. హై బడ్జెట్తో వీరిద్దరూ తీయబోయే మహాభారతం గురించి మనమందరం ఎదురు చూద్దాం. ఇకపోతే షారూక్ ఖాన్ తీయబోయే మహాభారతంలో ఏ పాత్రకు ఎవరి పేర్లు నామినేట్ చేయబడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో మహాభారతాన్ని మించిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా 1000 కోట్ల బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ తీయబోయే సినిమాలో కృష్ణుడి పాత్రలో ఎవరు నటించబోతున్నారో తెలుసుకుందాం. మహాభారతాన్ని వెనక నుండి నడిపించిన శ్రీకృష్ణ భగవానుడిగా నటించేందుకు తాను సిద్ధమని అప్పుడే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రకటించేసుకున్నాడు. ఒకవేళ రాజమౌళి మహాభారతాన్ని రూపొందిస్తే అందులోనూ కృష్ణుడి పాత్ర తానే చేస్తానని ముందుగానే అమీర్ ఖాన్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. కృష్ణుడంటే అమీర్ ఖాన్కి అంత ఇష్టమట. ఇక పంచపాండవుల పాత్రలకు ఏ హీరోలు సరిపోతారో అనే దాని మీద బాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతుంది. ధర్మరాజుగా అక్షయ్ కుమార్, భీముడుగా సంజయ్ దత్, అర్జునుడుగా హృతిక్ రోషన్, నకులుడుగా సిద్ధార్థ్ మల్హోత్రా, సహదేవుడుగా వరుణ్ ధావన్ అయితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్లో విలన్ పాత్రలో మెప్పించిన షారూక్ ఖాన్ తర్వాత హీరోగా, డ్రీమ్ బాయ్గా ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మహాభారతానికే విలన్ అయిన దుర్యోధనుడి పాత్రలో షారూక్ ఖాన్ యాక్ట్ చేస్తాడేమోనని టాక్ వినిపిస్తుంది. ఇక కౌరవ స్థావరంలో అత్యంత బలవంతుడు, కీలక పాత్రధారి, దానశీలుడైన కర్ణుని పాత్రకు గాను అజయ్ దేవగన్ అయితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహాభారతంలో కురువృద్ధుడు, భీష్మ పితామహ పాత్రలో బాలీవుడ్ నటకురువృద్ధుడు అమితాబ్ బచ్చన్ అయితే బాగుంటుందని నెటిజన్ల అభిప్రాయం. ఇక అమితాబ్ బచ్చన్ తప్పితే వేరే ఆప్షన్ లేదేమో అని కూడా అంటున్నారు. ఇక మహాభారతాన్ని మలుపు తిప్పే మరో కీలక పాత్ర శకునిగా నటించేందుకు ఇర్ఫాన్ ఖాన్ అయితే బాగుంటుందనుకుంటున్నారు. చెప్పాలంటే తెలుగు, తమిళ్ వంటి చాలా భాషల్లో మహాభారతాన్ని తెరకెక్కించి సినిమాలు తీయటం జరిగింది. కానీ బాలీవుడ్లో మాత్రం మహాభారతం సినిమాగా తీయటం ఇదే మొదటిసారి. ఇటు టాలీవుడ్లో రాజమౌళి మహాభారతాన్ని తీయాలనుకోవటం, అటు బాలీవుడ్లోనూ షారూక్ మహాభారతాన్ని తీయాలనుకోవటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అయితే మహాభారతాన్ని వీరిద్దరిలో ఎవరు ముందుగా తెరకెక్కిస్తారో మనం సస్పెన్స్గా ఎదురు చూడాల్సి ఉంటుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.